ఇప్పుడే ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి ఇంటికి వస్తున్న స్కూల్ టీచర్ అమ్మ ఏండి హా విజయ్ కొద్ది క్షణాల క్రితం నాకు ఉద్యోగం పోయిందని వినగానే సర్వం కోల్పోయిన వాళ్ళ కుంగిపోయాను కానీ మళ్ళీ నీకు ఉద్యోగం వచ్చిందని వినగానే ఆ బాధంతా మర్చిపోయాను అమ్మా మా విజయ్కి ఉద్యోగం వచ్చినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి కృతజ్ఞతలేవు నేను చెప్పాలండి बाबू रेप मन इंटी वस्तुना वस्ता अम्मा वस्ता रेप मीरंदरू इंट्लो बैठक वेल्लिपोतुन्नारु पेद्दवाड़ उद्योग प्रमोशन वच्चिंदनि वेल्तुन्नाडु चिन्न कोडलकि तनकि इंट्लो सुखं लेदनि रेंडोवाड़ वेल्तुन्नाडु मूडोवाड़िकि वेरे उद्योगं वच्चि इक्कडि नुंचि वेल्लक तप्पडं लेदु मीरंदरू स्वतंत्रंगा ब्रतकडानिकि रेक्कलु वच्चिन पक्षुला वेल्लिपोतुंटे आनंदंगा उंदि ई इंटि पेद्दगा कन्न तंड्रिगा ना बाध्यत सक्रमंगा निर्वहिंचानि अनुकुंटुन्नानु इंतकालं अंदरू एंतो कलिसिमेलिसि आनंदंगा गडिपाम ई आनंदान्नि मीरंदरू कलिसि नाकु अंदिंचिनंदुकु ऐ एम वेरी थैंकफुल टू यू ऑल नेनु उद्योगं नुंचि रिटैर् अयिपोयिन वाण्णि अनुकोकुंडा वयसु मुंदुकु परिगेट्टिंदिरा का मधुर क्षण तलचुक नैन मी अम्म इंट्लो कलक्षेपेस्ता एम चेस्तुन्ना मन कुटुंब गौरवाने कापाड़तारने महाश मीरंतगा चेप्पाला नान्ना अदि मा कर्तव्यं मी नान्नगारु गेलुपु ओटमुलु बेरेजु वेसुकोकुंडाने जीवितमंत लक्ष्य साधन कोसम श्रमितारड़पिची मुझट अतवारी पंपचे बाध्यते मिंदी चलाई पे समस्या भाव आध्यता मुगर अन्दमल कल चलाई पे घन जो मल्ल मन अंदर इला कल शुभगड़ी एनो रावल बेस्ट लक రా బాబు నీ కోసం ఎదురు చూస్తున్నాను కూర్చో మా వారిని తీసుకొస్తాను మీరు మళ్ళీ మొదలు పెట్టారు ఆ అబ్బే నిన్న మొదలు పెట్టిందే మీరు తాగుడు మానేస్తానే కదా విజయ్ మన దగ్గర పని చేస్తాను అన్నాడు అతను వచ్చేసరికి మళ్ళీ మీరు తాగుతూనే ఉన్నారు ఆ ఎంత తాగినా చూడు ఎలా ఎలా స్టడీగా ఉన్నాను మీరు నిలబడాలనుకున్నా ఆ వాసన 100 గజాల దూరాన్ని కొడుతూనే ఉంది ఉండండి ఇదిగా తాగుడు వాగుడు కారణం అవుతుంది అంచేత నేను అక్కడే మాట్లాడను అంత నువ్వే మేనేజ్ చేయి పదండి తాగుడు తోగడానికి కారణం అవుతుంది జస్ట్ మీరు నా చేయి పట్టుకోండి మిగతాదంతా నేను మేనేజ్ చేస్తాను గుడ్ మార్నింగ్ సార్ మీరు నా కండిషన్స్ అన్నిటికీ అంగీకరించారని తెలిసింది వారానికి ఒకసారైనా మీ ఆఫీస్కి వస్తుంటే బాగుంటుంది యజమాని ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే పని చేసే వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది నేను ఏం మాట్లాడనా అంటున్నారే తప్ప నోరు మెదపడం లేదు కొంప తీసి మీరు అబ్బే అదేం లేదు బాబు ఇవాళ సోమవారం కదా ఆయనకి మౌన వ్రతం చివరికి నాతో కూడా మాట్లాడరు నా మాట విని మందు మానేసినందుకు మై హార్టీ కంగ్రాట్యులేషన్స్ నాకు ఉద్యోగం ఇచ్చినందుకు మెనీ మెనీ థాంక్స్ వస్తాను బా
కొత్త మేనేజర్ వచ్చాడు రోయ్ వస్తే వచ్చాడులే రోయ్ ఆట అయిపోయింది రోయ్ పాట పాడుతూ డాన్స్ చేయడానికి ఇది ఆఫీస్ అనుకున్నావా నీ ఇల్లు అనుకున్నావా సారీ సార్ అయ్యగారు మమ్మల్ని ఆడతా పాడతా పని చేసుకోమన్నారు షట్ అప్ నువ్వు ఆడుతున్నావు పాడుతున్నావు కానీ పని చేయటం లేదు మరోసారి ఇలా జరిగిందంటే నీకు ఆట ఆ పాటే మిగులుతాయి ఉద్యోగం మాత్రం ఉన్నది గుర్తుంచుకో హలో హలో గుడ్ మార్నింగ్ మీకు నిద్రాభంగం కలిగించినందుకు క్షమించండి అబ్బే నేను నిద్రపోవడం లేదండి కళ్ళు మూసుకుని తల వెనక్కి వేసి ఈ ఆఫీస్ ని ఎలా 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 డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నాను ఏది గురక పెడుతూ మీ సంగతి ఏంటండి పంజేయటం మానేసి పేపర్ చదువుకుంటూ పడుకున్నారు అదేనండి దేశం ఎలా తగలబడుతుందో తెలుసుకుందామని మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయకపోతే ముందు మీ ఆఫీస్ ఎలా తగలబడుతుందో తెలుసుకోండి దేశం గురించి తర్వాత ఆలోచిద్దురు గాని నేను మిమ్మల్ని కూర్చోమనలేదు ఇల్లు చూసి ఇల్లాలను చూడాలన్న సామెత మీరు ఎప్పుడైనా విన్నారా విన్నాం సార్ అదే సామెత ఆఫీసుకు కూడా వర్తిస్తుంది ఏ ఆఫీస్ గొప్పతనమైనా ఆ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళ డిసిప్లిన్ మీద ఆధారపడి ఉంటుంది తెలుసు సార్ మీరిద్దరూ జాయింట్ గా జుట్టిస్తామని ఏ దేవుడికైనా మొక్కున్నారా నో సార్ మరి గడ్డాలు మీసాలు ఎందుకు పెంచారు పూర్వం మున్సిపల్ ఇలాగే గడ్డాలు పెంచేవాళ్ళు సార్ అది వాళ్ళ వైరాగ్య భావానికి నిదర్శనం ఈ రోజుల్లో కూడా చాలా మంది మేధావులు గడ్డాలని తమ బిడ్డల్లాగా పెంచుకుంటున్నారండి కానీ మీరు మేధావులు కాదు మునీశ్వర్లు కాదు కాబట్టి రేపటి నుంచి నీట్ గా షేవ్ చేసుకుని ఆఫీస్కి రండి అలాగే సార్ ఈ సీట్ ఎవరిది నాదేనండి ఏ నేను ఎప్పుడు ఇదే టైంకి వస్తాను షట్ అప్ ఆఫీస్ ఎన్ని గంటలకు మొదలవుతుంది సరిగ్గా 10 గంటలకు సార్ ఇప్పుడు సరిగ్గా టైం ఎంత అయింది సరిగ్గా 10:30 అయింది సార్ అంటే సరిగ్గా మీరు అరగంట లేట్ అన్నమాట కరెక్ట్ సార్ కానీ నేను సరిగ్గా 10 గంటలకే ఇంటి దగ్గర బయలుదేరాను సార్ ఆఫీస్ 10 గంటలకే అంటే 10 గంటలకు మీరు ఇంటి దగ్గర బయలుదేరటం కాదు 10 గంటలకు ఆఫీస్ లో ఉండాలి మళ్ళీ రేపటి నుంచి మీరు ఇలాగే చేస్తే వేరే ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది అమ్మా నాయనోయ్ బాబోయ్ కాస్త మందు పడకపోయేసరికి కాళ్ళు పీక్కుపోతున్నాయి నాయనోయ్ బాబాయ్ నీ కాళ్ళు పిసుకుతాను బాబాయ్ కాస్త మందు పోయించు బాబాయ్ టిచే నర్మయ్ ఎక్కడుందిరా మందు ఏదో ఒక 50 రూపాయలు ఎక్కడైనా తేలకపోయావా ఎవడిస్తాడు బాబాయ్ అప్పు ఆ రామప్రసాద్ గారు మనకి ఇవ్వాలిగా 50 రూపాయలు అదే అడిగి తేలకపోయావా అక్కడికి వెళ్ళాను వాళ్ళు లేడు ఎప్పుడు వస్తాడో తెలీదు అయినా ఈ కొత్త మేనేజర్ వచ్చిన వాడు వచ్చినట్టుండక మన అయ్యగారితో మందు తాగే యోగం లేకుండా చేశాడు దాంతో మన నోళ్ళు ఎండిపోయినాయి పైగా నెలాఖరు నయా పైసా కూడా చేతిలో లేదు ఏ మనకి మందు తాగే యోగ్యత లేదు బాబోయ్ అయినా బాబాయ్ మరొకటి సొమ్ముతో మందు తాగటం అలవాటైన తర్వాత ఆ అలవాటును మానుకోవటం ఆ ఆదిదేవుడికి కూడా సాధ్యమని నా అభిప్రాయం నా పళ్ళు గిట్ట ఖర్చుకుపోతున్నాయి ఫిట్స్ వచ్చి పడిపోతానని భయంగా ఉంది బాబాయ్ గిట్ట ఖర్చుకుపోకుండా నోట్లో కర్ర పెడతాను చిచ్చి 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 అసలు ఈ మందు ఏ విధంగా కనిపెట్టాడో వాడు చెప్పించు కొట్టాలి కరెక్ట్ అయినా ఈ దిక్కుమాలిన మందు వల్ల లివర్ పాడు బ్రెయిన్ పాడు హార్ట్ పాడు తప్ప దీన్ని తాగి బాగుపడ్డ వాడిని ఒక్కడిని ఒక్కడిని చూపించుదాం అంతెందుకు మా తాతకు 110 సంవత్సరాల వయసు మా మామకి 90 ఏళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చింది 6 మైళ్ళు సైకిల్ తొక్కుని వెళ్ళి పనస పండు తీసుకొచ్చి మా మామగారు తినిపించాడు మా తాతగారు మరి వాళ్ళకి ఇంత సత్వం ఎక్కడి నుంచి వచ్చింది సర్వీసులకు వెళ్ళకపోబట్టి మా మేనమామ అంతకంటే మహానుభావుడు బాబాయ్ తన 114వ ఏట తాటి చెట్టెక్కి తాటి పండు తెంపి మా మామ చేత తినిపించాడంటే కారణం ఏమిటి ఏనాడు మందు జోలికి వెళ్ళకపోవడమే ఏమిటో మహానుభావులంతా చచ్చిపోయి మందుగాళ్ళం మనం మిగిలిపోయాం సార్ రామప్రసాద్ గారు మీకు ఇమ్మని 50 రూపాయలు ఇచ్చారు అరే డబ్బులు వచ్చేయని కాదు కానీ మందు తాగితే మరీ ప్రమాదం నేను అనుకోవట్లేదురా కరెక్ట్ నిజంగా మందు వల్ల అంత ప్రమాదం ఉంటే మహామహా మేధావులంతా మంది ఎందుకు కొడుతున్నారు మా తాత సాగరే బండ్లాగా చాలా కాలం బతకడం గొప్ప మందు తాగిన బతుకో బతికేనా మా మేనమామ అంతే కదా బందు గిందు సిగరెట్ గిగరెట్టు లేకుండా అన్న హళ్ళు బతికాడు ఎందుకు చిచి రే ఈ 50 పెట్టి ఒక హాఫ్ బాటిల్ తెచ్చామనుకో అంత మాత్రం మన ఆరోగ్యం పోద్దంటావా చిచి ఎంత మాత్రం పోదు నాది గ్యారంటీ అయిగా మందు తాగని వాడు దున్నపోత ఇబుట్టు అని ఎవరో మహాకవి అన్నాడు కూడాను ఆ మహాకవి మాట మన్నించేద్దాం పద బాబాయ్ ఇంకో 50 ఉంటే ఫుల్లే లాగించేద్దాం పద మార్నింగ్
సర్వీస్ మొత్తం మీద నేను ఏనాడు కరెక్ట్ టైం